అరెస్టుల పరమంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వరకు అయిపోయింది కదమ్మా టోటల్గా అందరు అయిపోయారు కేజ్రీవాల్ గారితో కంప్లీట్ అయిపోయింది ఆ లిస్ట్ అంతా సో దాని వరకు ఇంకా వేరే వాళ్ళని చేసేది లేదు వేరే స్కామ్లు ఏమైనా ఉంటే వస్తారు పట్టుకుంటే ఉపయోగం ఎంతవరకు ఉంటుంది గవర్నమెంట్స్ వాళ్ళ ఇష్టం అన్ని బట్టి ఉంటుంది ఉపయోగం ఏముంటుంది అంటే ఏది ఏది ఉపయోగం ఉంటుంది ఏది ఉపయోగం ఉంటుంది అనేది మనకు తెలీదు ఎలక్షన్కి ఉపయోగపడతాయి వాళ్ళకి ఎంతకంటే ఉంటుంది ఇప్పుడు బీజేపీకి ఎలక్షన్కి ఉపయోగపడేదట్టు ఉండాలి ఆమ్ ఆద్మీ పార్టీ పంటి కింద రాయిలాగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అటు పంజాబ్లో కూడా వచ్చారు కాతల ఢిల్లీలో ఉన్నారు సో వాళ్ళు మెయిన్ లీడర్స్ వన్ టూ త్రీ లోపలస్తారు ఇప్పుడు సో అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది రేపు ఎలక్షన్ అవటానికి ప్లస్ నిజంగా కూడా ఇవన్నీ సెకండరీ నిజంగా స్కామ్ అయ్యి ఉంటే మాత్రం దే షుడ్ బి ఆమ్ ఆద్మీ అవ్వచ్చు బీఆర్ఎస్ అవ్వచ్చు ఏ పార్టీ అనవచ్చు ఈవెన్ బీజేపీ అవ్వచ్చు స్కామ్ చేసిన పార్టీ ఏదైనా కానీ ఆ నాయకులను అరెస్ట్ చేయటంలో తప్పేం లేదు అది చేశారా చేయలేదా నిజమా అబద్ధం అంటే నాలుగేళ్ల నుంచి జరుగుతుంటే వీళ్ళు చెబుతున్నారు వాళ్ళన్నా ప్రూవ్ చేయాలి కదా ఇట్ల ఇట్ల ఇట్లా జరిగిందని ప్రూవ్ చేసుకుని ఉండాల్సింది చేసుకుంటే వాళ్ళు అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అంటే ఏదో ఊరికే ఎవడు ఏం చేస్తాడు అన్నట్టుగా చేసుకుంటే కరెక్ట్ కాదు అండ్ సంబడీ సేస్ ఇదైపోయిందంటే ఇప్పుడు బీజేపీ మీద కూడా చాలా ఉన్నాయి అయితే వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు మాట్లాడేదట్లేదు బట్ వీళ్ళమే చేసినప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు ఏ రోజైనా జరగవచ్చు కదా ప్రూవ్ చేసుకోవాలి కదా ఊరికే సుప్రీంకోర్టుకి వెళ్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని చెప్పి కూర్చుంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటే అదేం సాల్వ్ అవ్వదు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ నేను మంచివాడిని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంతకుముందంటే సిస్టమ్ ప్రూవ్ చేసేది ఇప్పుడు సిస్టమ్ ప్రూవ్ చేస్తానికి వనరులు లేవు సో ఆటోమేటిక్ గా మనని మనం ప్రూవ్ చేసుకోవాలి నేను దొంగతనం చేశాను అంటే నేను దొంగను కాదని చెప్పుకొని నేను చెప్పుకోవాలి దాన్ని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న కవిత నిన్న అరవింద్ కేజ్రీవాల్ అలాగే ఇంకెవరైనా ఉన్నారా ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు అరెస్ట్ కావాల్సిన ఇందులో ఉన్నవాళ్ళు అంతా అయిపోయారు దీంట్లో ఎవరు ఈడీ అంతకుముందు ముందు కూడా విచారణ కోసం చాలా సార్లు కాంటాక్ట్ అయ్యారు వీళ్ళని కాకపోతే వీళ్ళు అటెండ్ అవ్వలేదు దానికి దీనివల్లనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారంటారా అట్లేం లేదు అట్లయితే అరెస్ట్ చేయొచ్చు చేసి తీసుకెళ్ళాలి కానీ విచారణ చేశారు కదా వీళ్ళని విచారణ చేసినాక అరెస్ట్ చేశారు సో ఇప్పుడు కోర్టుకి మనం కోర్టు ధిక్కరణ కింద అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్ళి అప్పుడు చేసుకోవాలి కోర్టు ధిక్కారణ కోసం జైలు సిట్ వేయాలి ఇది కోర్టు ధిక్కారణ కోసం కాదు అసలు డైరెక్ట్ ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ చేస్తానికి హక్కు ఉందని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కదా సుప్రీం కోర్టు హైకోర్టు ఏదో చెప్పింది మొన్న మొన్న సో ఇది అటెండ్ కానందుకు కాదు ఇది ఒరిజినల్ కేసులోనే అరెస్ట్ చేసింది సార్ ఇది ఆ స్కామ్ లో కవిత గారు ఇరుక్కున్నారు ఉచ్చు బాగా బీసుకుపోయింది అసలు బెయిల్ రాదు అని మాటలు వినిపిస్తున్నాయి అయితే ఎంతవరకు నిజం సార్ అది ఏం లేదు ఉత్సవం బిగుసుకోవాలంటే బిగుసుకుంటుంది విడిచి విడిచిపెట్టాలంటే విడిచిపెట్టి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అది ఇది ఈసీ కేసు పెద్ద సీరియస్ సీరియస్ కేసు అంటే ప్రూవ్ అయితే సీరియస్ కేసు ఇప్పుడు వదిలేయచ్చు వాళ్ళని బెయిల్చి వదిలేసేయచ్చు వాళ్ళని వదిలేసి అప్పుడు కేసులకు రెండు అని చెప్తే ఇద్దరు కూడా బట్ వాళ్ళు చేస్తారా చేయరు డిపెండ్స్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్ సార్ అసలు లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అదే ఇందాక చెప్పాను కదా లిక్కర్ స్క్యా అంటే దాంట్లో గవర్నమెంట్ సప్లై చేసేది ఇంతకుముందు గవర్నమెంట్తో ఉండేది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎంత రేట్కైనా అమ్మొచ్చు అని పెట్టుకున్నారు వాళ్ళు సో ప్రైవేట్ వాళ్ళు ఎంత రేటుకైనా అమ్మితే వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్కి అంతకుముందు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వచ్చింది ఇప్పుడు పదివేల కోట్లు వస్తుంది అని ఇది సంథింగ్ చెప్పారు సమ్ ఫిగర్స్ చెప్పారు ఎక్స్ఫిగర్స్ సో ఎర్లియర్ బిజినెస్ కంటే ఇప్పుడు బిజినెస్ వల్ల మాకు లాభం వస్తుంది అంటున్నారు వీళ్ళది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు చాలా ఎక్కువ అబ్నార్మల్ రేట్లకు అమ్ముతున్నారు రేట్ల మీద కంట్రోల్ లేదు అనేది వీళ్ళకండి సో దానికి వీళ్ళకి ఇచ్చేదానికంటే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి ప్రతిదీ ప్రైవేటైజ్ చేయాలి గవర్నమెంట్లో చేస్తే నష్టం వస్తుంది అని చెప్తుంది ఇదే బీజేపీ గవర్నమెంట్ మరి ఇది ప్రైవేటైజ్ చేస్తే స్కామ్ అంటున్నారు వాళ్ళే వాళ్ళు చేస్తే స్కామ్ కాదు వీళ్ళు చేస్తే స్కామ్ లాగా ఉంది సో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇద్దరూ కరెక్ట్గా చెప్తే కానీ మనకు అర్థం కాదు మనం ఊరికే పేపర్లు చూసో లేకపోతే సోషల్ మీడియా చూసో యూట్యూబ్లు చూసో మనం చెప్పలేము అంటే అట్లీస్ట్ మన ఫైల్స్ అన్న మొత్తం చదవాలి మనకు అంత టైము లేదు విద్య